Giant Food and Fun. Welcome to Giant Media. Ravalpalemloni కుండ బిర్యానీ చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ. ఆ కుండ బిర్యానీ ఎలా తయారు చేస్తారో అడిగి తెలుసుకుందాం. కుండ బిర్యానీకి చేయడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, రెండు గుడ్లు, రుబ్బుకొని సిద్ధంగా ఉంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు, అలాగే వేపిన ఉల్లిపాయ ముక్కలు, మసాలా దినుసులు కూడా సిద్ధం చేశారు. చికెన్ పీసెస్ మ్యాగ్నేట్ చేసినవి వన్ డే అంటే ముందు రోజు రాత్రిగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నారు. కుండ బిర్యానీలో ముఖ్యమైనది కుండ. కుండ సిద్ధం చేశారు. స్టవ్ వెలిగించుకున్న తర్వాత తగినంత నెయ్యిని తీసుకుంటున్నారు. కుండలో మసాలా దినుసులు, కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, వాటితో పాటు కొత్తిమీర మరిగిన నెయ్యిలో వేశారు. వేసి అవి బాగా మగ్గనిస్తున్నారు. ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత రుబ్బుకొని సిద్ధంగా ఉంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అందులో వేసి తిప్పడం జరుగుతుంది. కాస్త పసుపు కూడా వేశారు. పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా వేసి తిప్పడం జరుగుతుంది. ఇప్పుడు కుండ బిర్యానీలో ఎంత ముఖ్యమైన మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ మసాలాలో వేసి బాగా కలుపుతున్నారు. ఎక్కడా కూడా మాడిపోకుండా, కింద అడుగంటకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలని చెప్పారు. చికెన్ అంతా కూడా బాగా మగ్గిన తర్వాత కావాల్సిన మంచినీళ్ళు వేసుకొని కొంచెం మంట తగ్గించుకొని తక్కువ మంటతో బాగా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవడం జరిగింది. తగినంత ఉప్పు వేసుకున్నారు. బాస్మతి రైస్ ముందుగానే కడిగి నానబెట్టుకొని పక్కన ఒక చాటు ఉంచుకున్నారు. దాన్ని ఇప్పుడు శుభ్రంగా నీరు లేకుండా అందులోంచి నీరంతా కూడా తీసేస్తున్నారు. మరుగుతున్నటువంటి మసాలా వాటర్లో ఇప్పుడు ఈ రైస్ని, బాస్మతి రైస్ని వేసుకున్నారు. రైస్ కొంచెం కొద్దిగా ఉడికిన తర్వాత బిర్యానీ సిద్ధమవుతుంది. ఉడికిందా లేదని ఒకసారి చూసుకుంటున్నారు. వాటర్ అది కూడా బాగా దగ్గరికి సింక్ అయింది. ఎంతవరకు అవసరమో అంతవరకు నీళ్ళు వేసుకోవాలి. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. లైవ్ పాట్ బిర్యానీ ఏదైతే ఉందో వండిన బిర్యానీని చూస్తున్నాం. అయిపోయింది, బాగా సింక్ అయింది. సింక్ అయిన తర్వాత బిర్యానీ అంతా కూడా రెడీ అయినట్టు అనిపించింది. దాని మీద గార్నిష్ చేయడానికి రెండు గుడ్లు, అలాగే ముందుగానే నేతిలో వేపి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నేతిలో వేపుకొని పెట్టిన జీడిపప్పు దానిపైన అప్లై చేశారు గార్నిష్ కింద. ఆ పైన జీరా వాటర్ని జల్లారు కొద్దిగా లైట్గా. అది మీకు చూస్తుంటుండేనే నోరు ఊరిపోతుంది. సిద్ధమైంది. దాని మీద ఇప్పుడు ఒక సిల్వర్ కాయిల్ పేపర్తో పైన క్లోజ్ చేస్తున్నారు. హీట్ అలా ఉండగానే అది ఆటోమేటిక్గా సీల్ అవుతుంది. సిల్వర్ పేపర్ అది సీల్ అయిపోయింది. పేపర్తో క్లోజ్ చేసి పక్కన అంతకుముందే వేడెక్కిన పెనం మీద ఈ కుండను తీసుకెళ్ళి పెట్టారు. ఇప్పుడు దమ్ కోసం దాని మీద పెట్టినట్టుగా చెప్తున్నారు. ఈ పాట్ బిర్యానీకి ఎంత దమ్ము వస్తే అంత టేస్ట్ ఉంటుంది. 5 నిమిషాలు దమ్ము ఉంచిన తర్వాత దింపేసుకోవచ్చు అన్నారు. వేడి వేడి కుండ బిర్యానీ రెడీ అయింది. చూస్తున్నారు కదా, వడ్డించడానికి సిద్ధం అవుతున్నారు. ఓపెన్ అయింది, చూశారు కదా. చక్కటి వేడి వేడి యమ్మీ యమ్మీ లైవ్ పాట్ బిర్యానీ. ఇది సుమారు 4 నుంచి 5 తినచ్చు. రావులపాలెం వారి కుండ బిర్యానీ. ఈ బిర్యానీ కోసం ఎక్కడెక్కడి నుంచో, ఇతర తెలంగాణ, తమిళనాడు నుంచి కూడా వచ్చి ఇక్కడ ఆర్డర్ చెప్పి తింటూ ఉంటారని చెప్పి తెలిసింది ఇప్పుడే. సూపర్, చాలా టేస్ట్గా కూడా ఉంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.